వాటికి తెలుసు, ఒక కంప్లైంట్ వచ్చింది మనకి నల్గొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో. ఒక ఇద్దరు వ్యక్తులు అద్దంకి హైవే రోడ్ మీద వెళ్తున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ముగ్గురు దుండగులు వచ్చి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గోల్డ్ ఆర్నమెంట్స్, క్యాష్, ఫోన్స్ అవి లాక్కుని వెళ్ళిపోయాడనేసి. సో ఆ కంప్లైంట్ ఆధారంగా ఇంకా ఇన్డెప్త్ ప్రోబ్ చేసినప్పుడు మనకి 6 ఒఫెండర్స్ దొరికారు. వీళ్ళు కొంచెం చందు, కొంచెం ప్రశాంత్, కొంచెం రాజు అనేటటువంటి ముగ్గురు ఒకే ఇంటికి చెందినటువంటి వ్యక్తులు. 21, 19, 23 ఇయర్స్ ఏజ్డ్ ఉన్నారు. వీళ్ళ వృత్తి అగ్రికల్చర్ మెకానిక్ అండ్ సెంట్రింగ్ పనిచేసుకుంటారు వాళ్ళు. అంటే డ్రైవర్ వన్ ఆఫ్ దెమ్ ఇస్ అండ్ వన్ ఆఫ్ దెమ్ సెంట్రింగ్ వర్క్. అయితే వీళ్ళు చింత నాగరాజు, అన్నపూరి లక్ష్మణ్, శివరాత్రి ముఖేష్ అండ్ ఇంకొక జువినైల్ అనేటువంటి ఒఫెండర్తో ఫ్రెండ్షిప్ చేసుకుని, వీళ్ళందరూ కూడా ఒక విచిత్రమైనటువంటి, ఐ మీన్ ఆఫ్ లేట్ కొత్త టైప్ ఆఫ్ ఆఫెన్స్లో ఇన్వాల్వ్మెంట్ కనబరిచారు. ఇది ఏంటి అంటే, ఈ అద్దంకి హైవే వైపు వెళ్తున్న, అద్దంకి హైవే మీద మనము వెళ్తున్నప్పుడు, నార్కెట్పల్లి అద్దంకి హైవే మీద ఒక ఏరియాలో కొంచెం ఐసోలేటెడ్ అనిపిస్తుంది ఆఫ్టర్ వీ క్రాస్ ద టౌన్. ఆ ఏరియాలో అక్కడ వచ్చేటటువంటి కపుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసి, వాళ్ళని వీడియో తీసి, వాళ్ళని వెంబడించి, బ్లాక్మెయిల్ చేసి కొన్ని సందర్భాల్లో అవకాశం ఉన్న చోట ఈ రాబరీ కమిట్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గోల్డ్, క్యాష్, మొబైల్ ఫోన్స్ తీసుకొని వెళ్ళిపోతున్నారు. అంతేకాదు, వీళ్ళు ఇంకా ఒక స్టెప్ ముందుకెళ్ళి వాళ్ళ చేత పేటీఎంలో కూడా డబ్బులు వేయించుకోవడము, లేకపోతే దగ్గరలో ఉన్న పెట్రోల్ బంక్ దాకా తీసుకెళ్ళి అక్కడ డబ్బులు వేయించడము, ఇట్లాంటి పనులు కూడా చేశారు. సో వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ మనకి ఇప్పుడు 4 కేసెస్లో ఉంది. నల్గొండ 2 టౌన్లో 3 కేసులు ఉన్నాయి, నల్గొండ 1 టౌన్లో 1 కేసు ఉంది. సో ఇట్లా కపుల్స్ దగ్గర నుంచి బ్లాక్మెయిల్ ద్వారా రాబరీ చేసినటువంటి కేసులు 2 ఉన్నాయి. అయితే ఒక గెస్ట్ హౌస్ లాంటి ఒక చిన్న కంటైనర్ లోపల థెఫ్ట్ కూడా చేశారు వీళ్ళు. దాంట్లో టీవీస్, డ్రిల్లింగ్ మెషిన్, ఇన్వర్టర్ ఇవి కూడా తీసుకోలేదు, హోమ్ థియేటర్ అండ్ 1 గ్యాస్ స్టవ్. అయితే ఒక బైక్ కూడా వీళ్ళు దొంగిలించడం జరిగింది ఈ ఆఫెన్సెస్లో వాడుకోవడానికి. సో వీళ్ళ దగ్గర నుంచి మనకి ప్రెస్ నోట్లో ఇచ్చినటువంటి డీటెయిల్స్ చూసినట్లయితే, 1 గోల్డ్ రింగ్, 2 మొబైల్ ఫోన్స్, 2 టెలివిజన్స్, 3 ఫ్యాన్స్, 1 డ్రిల్లింగ్ మెషిన్, 1 ఇన్వర్టర్, 1 హోమ్ థియేటర్, 1 గ్యాస్ స్టవ్, 1 యాపిల్ వాచ్, 1 మోటార్ సైకిల్ సీజ్ చేయబడ్డాయి. సో ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఇది మనకి రిపోర్ట్ చేసిన వాళ్ళు, ఇంకా ఎవరైనా రిపోర్ట్ చేయకుండా ఇట్లాంటి ఆఫెన్స్కి గురి అవి ఉంటే కంపల్సరీగా పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయండి. అంటే కొంతమంది డిఫెన్స్లో ఉంటారు, మేము ఇట్లా మోసపోయాము అని చెప్తే అది వాళ్ళకి చిన్నతనంగా ఫీల్ అవుతారు. అలా ఫీల్ అవ్వద్దు, దయచేసి కంప్లైంట్ ఇవ్వండి. ఎందుకంటే మీరు కంప్లైంట్ ఇస్తే వేరే వాళ్ళని కాపాడిన వాళ్ళు అవుతారు అండ్ వీళ్ళు కూడా ఇంకా పెద్ద ఆఫెన్సెస్ చేయకముందే ఇలాంటి వాళ్ళని మనం పట్టుకోవడానికి వీలు ఉంటుంది. సో దిస్ ఇస్ అ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆఫెన్స్ విచ్ హ్యాస్ ఎమర్జ్డ్ ఇన్ రీసెంట్ టైమ్స్ అండ్ దిస్ ఆఫెండర్ షుడ్ బీ డెల్ట్ విత్ సీరియస్లీ అండ్ వీఆర్ గోయింగ్ టు డీల్ విత్ దెమ్ వెరీ స్ట్రిక్ట్లీ యాజ్ పర్ లా. ఎవరికైనా ఏదైనా సందేహాలు ఉంటే అడగవచ్చు. పాత కేసులు అవి చెక్ చేస్తున్నాము, ఇప్పటి వరకు అయితే మనకి దృష్టిలోకి రాలేదు. అది ఇంకా ఫర్దర్ ఇంట్రాగేషన్లో వీ విల్ ఫైండ్ అవుట్. లారీ లాపి అంటే మీరు చెప్పేది పోలీస్ లాగా వేషం వేసుకుంది, ఐ మీన్ పోలీస్ అని చెప్పి అది వేరే గ్యాంగ్ అండి, అది సపరేట్, అది వేరేది. అంటే ఐ డోంట్ నో వాట్ యువర్ రెఫరింగ్ టు, బట్ ఐ సపోజ్ ఇట్ ఇస్ లారీస్ నాపి మీ పోలీస్ అని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు అది కాదు, అది అది వీళ్ళ ఎంబో కాదు. వీళ్ళ ఎంబో వచ్చేసి ఐసోలేటెడ్ ప్లేసెస్లో తిరిగేటటువంటి కపుల్స్ని టార్గెట్ చేసి వాళ్ళ వీడియోలు తీసి వాళ్ళ వెంబడించి వాళ్ళ దగ్గర
అవి ఇవి లాక్కోవడం, వాళ్ళ దగ్గర ఏవైతే ఉన్నాయో ఎక్స్ట్రాక్షన్ చేయడం, వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయించుకోవడం, ఇలాంటివి కూడా వాళ్ళు చేస్తున్నారు. మనకి ఆన్ రికార్డ్ ఇప్పటికీ ఇద్దరు కపుల్స్, 2 కపుల్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. ఇంకా కూడా ఉంటారని మా భావన. సో ఇప్పటి వరకు దృష్టికి రాలేదు, బట్ మా అభిప్రాయం ఏంటంటే స్టిగ్మా ఉంటుంది సొసైటీలో అని చెప్పి ఎవరైనా మోసపోయిన వాళ్ళు లేకపోతే రాబరీకి గురి అయిన వాళ్ళు ముందే వచ్చి చెప్పలేకపోవచ్చు పోతుండొచ్చు. సో అందుకని ఈ ప్రెస్ మీట్ పెట్టి అందరికీ తెలియజేసేది ఏంటంటే ఈ గ్యాంగ్ని మనం పట్టుకున్నాము, అట్లాగే ఇట్లాంటి వాళ్ళు ఇంకెవరైనా ఉన్నా కూడా వీ విల్ ఈజీలీ క్యాచ్ దెమ్. కాకపోతే మాకు రిపోర్ట్ చేయడం ఇంపార్టెంట్, మాకు తెలియదు లేకపోతే ఇట్లాంటి ఒఫెన్స్ జరిగిందని మా దృష్టికే రాకపోతే మేము యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఎనీ అదర్ క్వశ్చన్స్? సీ కరెక్ట్, ఇప్పుడు తిరుగుతున్నాయి అంట, ఇట్లా అయిందంట అనడం వేరు, ఎవరైనా కాంక్రీట్గా వచ్చి మాకు ఇట్లా జరిగింది అని కంప్లైంట్ ఇవ్వడం డిఫరెంట్. అట్లాంటి కంప్లైంట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనము యాక్షన్ తీసుకొని, అంటే యాక్షన్ మీన్స్ వీ విల్ డెఫినెట్లీ క్యాచ్ దట్ పర్సన్స్ అండ్ వీ విల్ టేక్ సూటబుల్ యాక్షన్. యా, వీ హ్యావ్ టేకెన్ దర్ మొబైల్ ఫోన్స్ అండ్ వీడియోలు గుర్తించడం అంటే దట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ దర్ ఎంఓ. అది ఇట్ ఈస్ దట్ ఇంట్రోగేషన్ ఇస్ కంటిన్యూయింగ్ బికాస్ ఆఫ్ టైమ్ కన్స్ట్రెంట్, వీ హ్యావ్ టు రిమైండ్ దెమ్ ఇన్ 24 అవర్స్. దట్స్ వై వీ హ్యావ్ టు డూ దిస్ నౌ, డూ దిస్ ప్రెస్ మీట్. Yes. జస్ట్ ఈజీ మనీ, చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటున్నారు వీళ్ళు, వీళ్ళకి తొందరగా డబ్బులు ఈజీగా వస్తాయి, ఇట్లాంటి ఆపర్చునిటీ అనిపించింది వాళ్ళకి, సో దే ఆర్ ఇండల్జింగ్. ఇవన్నీ అదర్ యాక్టివిటీస్ వీళ్ళది ఎక్కడెక్కడ ఇన్వాల్వ్మెంట్ ఉందనేది ఇంకా పరిశీలించవలసి ఉందండి. ఈ కేసుకి సంబంధించి మటుకు మనము ఈ వివరాలు సేకరించాం ప్రస్తుతం. లైంగిక దాడి గురించి మనకి ఎటువంటి కంప్లైంట్ రాలేదు సోఫార్, బట్ ఎవరైనా ముందుకు వచ్చి మనకి కంప్లైంట్ ఇవ్వగలిగినా లేకపోతే వాళ్ళ తరఫున ఎవరైనా వచ్చి అనానిమస్ ఇచ్చినా కూడా మేము స్వీకరించడానికి రెడీ ఉన్నాము అండ్ యాక్షన్ వీ విల్ టేక్. ఇమీడియట్లీ దే హ్యావ్ టు ఫస్ట్ డైల్ 100, ఇఫ్ నాట్ దేర్ ఇస్ నో ఇఫ్ నాట్, డైల్ 100 ఈస్ ద ఫస్ట్ స్టెప్, యూ హ్యావ్ టు డూ ఇట్. తర్వాత మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తే మీకు రిజల్యూషన్ ఉంటుంది, లేకపోతే ఎవరికైనా ఫోన్ చేసి ఇట్లా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి ఇలా జరిగింది మాకు అని చెప్పి కూడా చెప్పొచ్చు. అదే, అందుకనే వీఆర్ హోల్డింగ్ దిస్ ప్రెస్ మీట్ అండ్ పబ్లిక్కి చెప్తున్నాము. అట్లా మీకు ఏదైనా వివరాలు గోప్యంగా ఉంచాలి అంటే అది కూడా మేము సహకరిస్తాము. వీ విల్ కీప్ ఇట్ అనానిమస్ అండ్ వీ విల్ ఇన్వెస్టిగేట్ ద కేస్. అమౌంట్ అయిన ఏం లేదు, వాళ్ళ దగ్గర ఎంత ఉంటే అంత, వాళ్ళ దగ్గర ఏం గోల్డ్ ఉంటే అది, ఎంత డబ్బులు ఉంటే అంత, వీళ్ళు అక్కడ వాళ్ళని బెదిరించి లాక్కుంటాము. అది ఇంకా దర్యాప్తులో తెలియాల్సి ఉందండి, యాజ్ ఆఫ్ నౌ అయితే ఏం లేవు, బట్ వీఆర్ చెకింగ్. యాక్చువల్లీ అది రొటీన్గా జరిగే ప్రాసెస్, పోలీస్ యాక్ట్ ప్రొమల్గేషన్ ఆర్డర్స్ అవి. సో బేసిక్లీ ఎవరైనా అసెంబ్లీస్, ర్యాలీస్, మీటింగ్స్ పెట్టుకున్నప్పుడు పోలీస్ పర్మిషన్ అవసరం అని చెప్పేసి ఆర్డర్స్ ఇస్తాం, అంతేగాని ఆ ఆర్డర్స్కి ఎటువంటి స్పెసిఫిక్ పొలిటికల్ పార్టీ యాక్టివిటీస్కి ఎటువంటి సంబంధం లేదు. సో అన్నెసరీగా దాన్ని వీ షుడ్ నాట్ గివ్ ఇట్ డిఫరెంట్ కలర్స్. కాదు, పొలిటికల్ పార్టీసే కాదు, రిలీజియస్ గ్రూప్స్, పొలిటికల్ పార్టీస్, కమ్యూనల్ గ్రూప్స్, ఎవరైనా కూడా ఎనీ యాక్టివిటీ చేసినప్పుడు గ్రూప్ యాక్టివిటీ కంపల్సరీగా పోలీస్ పర్మిషన్ అవసరం. ఎందుకు ఇది చెప్తాము అంటే సెక్యూరిటీ దృష్ట్యా అండ్ కమ్యూనల్ హార్మనీ దృష్ట్యా ఇది అవసరం ఉంటుంది. కాబట్టి ఈ యాక్ట్ మనము ఈ విధంగా ఎవ్రీ మంత్ దాన్ని ఫ్రెష్ ఆర్డర్స్ ఇస్తాం.
అసలు సంబంధం లేదండి.